అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ వేగం పెంచింది స్క్రీనింగ్ కమిటీ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని మకం వేబోతోంది ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం రూపొందించిన షార్ట్ లిస్ట్ పై వేగంగా స్క్రీనింగ్ చేయనుంది మొదటి నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది ఈ నెలలోనే జాబితాను పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ నెల మూడో తేదీ సాయంత్రం సమావేశం కాబోతోంది ఆశావహుల జాబితాలో అర్హతను బట్టి పీఈసీ సభ్యులు అభ్యర్థుల ఎంపికకు సిఫార్సు చేయనున్నారు మరుసటి రోజు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్ కు రానుంది మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థుల ప్రకటన చేయాలని నిర్ణయించింది నాలుగున ఉదయం పది గంటల నుంచి ఎలక్షన్ కమిటీ సభ్యులతో సమావేశమవుతుంది ప్రతి సభ్యుడికి పది నిమిషాల సమయం ఇవ్వనుంది ఐదున డీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రులు మాజీ ఎంపీలతో భేటీ కానుంది ఆరున స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది ఇందులో మొదట నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది సెప్టెంబర్ వారంలో జాబితా వచ్చే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ వేగం పెంచింది అయితే సీట్ల సర్దుబాటుపై వామపక్షాలతో ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు బీసీలకు ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలి అన్న దానిపైన నిర్ణయం తీసుకోలేదు పీఈసీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం